స్వతంత్రతా అను స్వతంత్రతా ఎవరు తాతనానా హలో అండి, వెల్కమ్ టు జేఎస్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను స్వర్ణ మౌనిక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హోప్ఫుల్లీ మీరు బాగున్నారని అనుకుంటున్నాం. నేను దువ్వితే అసలు దువ్విచ్చుకోవు. అక్కతో పల్లె నీట్గా దువ్విచ్చుకుంటున్నావే. గుడ్ చేజే, యు లైక్ ఇట్? యు లైక్ అక్క? ఓకే. వీళ్ళని చూసారా ఎంత అన్యూన్యంగా ఉన్నారో. ప్రతిసారి అలా ఉంటారని అస్సలు అనుకోకండి. ఓన్లీ ఆఫ్టర్నూన్స్ అండ్ కొన్నిసార్లు నైట్ టైం కూడా ఇట్లా ఉంటారు. కానీ మిగతా డే అంతా అల్లరి చేస్తూ ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకుంటూ అట్లా ఉంటారనమాట. సో వీళ్ళు ఇలా కలిసి ఉన్న టైంలోనే నేను నా పర్సనల్ వర్క్స్ చేసుకోవడానికి చూస్తాను. ఈ వ్లాగ్లో అయితే ఈ వీక్లో నేను ఆఫ్టర్నూన్స్ చేసిన కొన్ని పనులని రికార్డ్ చేశాను. సో అందులో ఒకటి వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడం. నా దగ్గర ఎక్కువ ఫ్యాన్సీ జ్యువెలరీ ఏమి ఉండదు, చాలా కొంచెమే ఉంటుంది. అయితే కొన్ని సెట్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. అవన్నీ నేను ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసి పక్కన పెట్టాను. కానీ అవి కొంచెం టైం వరకు అయితే అట్లా ఓకే, కానీ ఇంకా లాంగ్ రన్లో ఇంకా అట్లాగే మడతలు పడిపోయి జ్యువెలరీ అంతా పాడైపోతుందని చెప్పేసి నేను ఒక ఆర్గనైజింగ్ బాక్స్ తీసుకున్నాను పెద్ద పెద్ద జ్యువెలరీ పెట్టడానికి. నా దగ్గర ఒక 3 సెట్స్ ఉన్నాయి. ఇంకా ఈ లేయర్డ్ బాక్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్లో పెట్టేసి ఇంకొంచెం సెట్స్ కాకుండా కొంచెం మంచి జ్యువెలరీ ఉన్న వాటిని కూడా ఇందులో పెట్టేసేద్దాం అన్నట్టుగా ఇంకా ఈ బాక్స్ తీసుకున్నానన్నమాట. ఇది నేను టీజే మ్యాక్స్లో తీసుకున్నాను. ఈ జ్యువెలరీ ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ చూసుంటారు, నేను మా గృహప్రవేశాన్ని కోసం అని చెప్పేసి ఆ ప్యాకేజ్లో వచ్చిందనమాట. ఇదంతా పీకాక్స్ డిజైన్. చోకర్, ఒక మీడియం హారం, ఇంకా లాంగ్ హారం అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి ఈ సెట్లో. ఈ బుట్టలు అయితే సెట్ ఏం కాదు, ఈ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేలాగా విడిగా తీసుకున్నవి. ఈ గ్రే కలర్ జ్యువెలరీ సెట్ అయితే యునీక్గా ఉందని చెప్పేసి ఇక్కడే యుఎస్లో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇది మేము ఆర్కాన్సా ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్లో వేసుకున్నాను అనమాట. అంతే, ఇంకా నెక్స్ట్ ఎప్పుడు వేసుకోలేదు. ఈ హారం అయితే నేను మా పెళ్ళి ఈవెంట్స్లో ఏదో ఒక దానిలో వేసుకోవచ్చు అని తీసుకున్నాను. చాలా కొన్నిసార్లు మాత్రమే నాకు హెవీగా డ్రెస్అప్ అవ్వాలి, రెడీ అవ్వాలి అనిపిస్తుంది. అలా అనిపించిన దానికోసం ఈ జ్యువెలరీ అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను సింపుల్ వాటినే ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా పెళ్లి కోసం తీసుకునిందే. ఈ సింపుల్ సీజెడ్ సెట్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ రెండింటినీ నేను హైదరాబాద్లో ఒక లోకల్ షాప్లో తీసుకున్నాను. ఇంకొక జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇది. ఇదైతే నేను పిల్లల బర్త్డే రోజు ఇంకా క్రిస్మస్ టైంలో వేసుకున్నాను. ఈ సెట్స్తో పాటు నా దగ్గర ఇంకో 2 వడ్డానాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఈ బాక్స్లో సర్దేశాను. ఈ పని నేను ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కానీ నాకు బాక్స్ కొనుక్కోవడానికి టైం దొరకలేదు. అది నాకు అనిపించినా కానీ నాకు కొనుక్కోవాలనిపించలేదు. ఎందుకంటే నా కోసం చేసే షాపింగ్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటాను. హడావిడిగా వెళ్ళిపోయి ఏదో తీసుకొని వచ్చేయడం నాకు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించదు. నా కోసం చేసుకునే చిన్న చిన్న పనులు కూడా నేను సాటిస్ఫై అయ్యేలాగా చేసుకుందామని చెప్పేసి నాకు షాపింగ్ టైం దొరికినప్పుడే కొనుక్కున్నానమాట. నా కుక్వేర్ సెట్ ఓల్డ్ అయిపోయింది కదా, సో నేను కొత్త కుక్వేర్ సెట్ తీసుకున్నాను నిన్న బెడ్ బాత్ అండ్ బియాండ్లో. నాకు ఫ్రైయింగ్ ప్యాన్స్ కావాలి ఫ్రై చేసుకోవడానికి. సో మధ్యన డైట్ కూడా మార్చాం కదా, బాగా ఎక్కువ ఇవే అవసరం అవుతున్నాయి అన్నమాట. నాకు సర్ప్రైజింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ఈ ఫ్రైయింగ్ ప్యాన్స్ని నేను థ్యాంక్స్ గివింగ్ టైంలో కూడా చూశాను. అప్పుడు ఆఫర్లో ఎంత ప్రైస్కి ఉన్నాయో ఇవాళ నాకు అదే ప్రైస్కి దొరికాయి. నేను ఇప్పుడు సంబార్ కారం ప్రిపేర్ చేయబోతున్నాను. అదేనండి కూర కారం అంటారు కదా, మనము కారం డైరెక్ట్గా గొడ్డు కారం కాకుండా కొంచెం మసాలా మిక్స్ చేసుకొని చేసుకుంటాం కదా వంటల్లోకి.
అది ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. లాస్ట్ అప్లోడ్ చేసిన బ్లాగ్లో నేను జస్ట్ కారం వరకే ప్రిపేర్ చేసుకున్నాను కదా, నాకు మసాలా పౌడర్ చేయడం ఆ రోజు కుదరలేదు, మొత్తం కారంతోనే అయిపోయింది అన్నమాట. ఇంకా అందుకని నెక్స్ట్ డే నేను ఈ మసాలా పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కొద్ది కరివేపాకు తీసుకొని నేను డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను. సో ఒక కప్పు ధనియాలకి నేను ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక 10 మెంతుల దాకా వేశాను. ఇవన్నీ కూడా డ్రై రోస్టే చేయాలన్నమాట. మీకు మెజర్మెంట్ చెప్దామని నేను ఫస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను, కానీ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ఇంకా మిగతావన్నీ నేను నెక్స్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఈ సంబార్ కారం ఎగ్జాక్ట్లీ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతున్నారు. మా మమ్మీ నాకు ఒక రేషియో చెప్తే మా అత్తమ్మ ఇంకొక రేషియో చెప్పారు, మా పక్కింట్లో వాళ్ళు ఇంకోలా ఫాలో అవుతారంట. సో ఆన్ ద హోల్ అందరూ కామన్గా ఇంచుమించు దగ్గరగా తీసుకునే మెజర్మెంట్స్ అయితే ఇవే అన్నమాట. సో అందుకని నేను ధైర్యంగా వ్లాగ్లో కూడా చెప్తున్నాను. ఇంకా ఇందులోకి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ మెజర్మెంట్కి ఒక చిన్న సైజ్ వెల్లుల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. మిక్సీ వేసే ముందు అందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ సాంబార్ పౌడర్ అయితే నేను కొంచెం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసి ఉంచుతాను. కారము అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాను కాబట్టి అవసరమైనప్పుడు తీసి దాన్ని మిక్స్ చేసుకునేలాగా అన్నమాట. ఒకవేళ కారం మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునేటట్టు అయితే అందులోకి కొంచెం ఆముదం వేయండి, అప్పుడైతే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు షేర్ చేసిన టిప్. నేను ఇక్కడ 4 గరిటెల కారానికి 1 గరిట సాంబార్ పౌడర్ కలిపాను. సో 4:1 రేషియో అన్నమాట. ఇంకా స్పైసీగా ఉంది అనిపిస్తే కొంచెం కలుపుకోవచ్చు సాంబార్ పౌడర్. కారం ఎప్పుడు కూడా డైరెక్ట్గా అట్లాగా గొడ్డు కారంలాగా తినడం కంటే ఇలా సాంబార్ మిక్స్ చేసుకోవడమే చాలా మంచిదన్నమాట, లేదంటే పొట్టలో మంట పుట్టేసి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను మొన్న అప్లోడ్ చేసిన బ్లాగ్లో జస్ట్ కారం వరకే చేసి పెట్టాను కదా, సో నాకు క్లోజ్ అయిన వాళ్ళిద్దరూ చెప్పారనమాట అట్లాగా ఉత్త కారం తినొద్దు, పిల్లలకి పెట్టద్దు, మంచిది కాదు, మసాలా పౌడర్ మిక్స్ చేసుకో అని చెప్పేసి. నేను యాక్చువల్లీ చేస్తాను కానీ చూసిన వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది కదా, జస్ట్ ఉత్త కారం తింటున్నాము, పిల్లలకి అదే పెడుతున్నాను అని చెప్పేసి. సో వాళ్ళైతే నాకు క్లోజ్ కాబట్టి నాకు చెప్పారు, బట్ తెలియని వాళ్ళు చాలామంది ఇలాగే అనుకుంటారు కదా నేను ఉత్త కారము వాడుతున్నాను అని చెప్పి. సో నాకు కూడా అంత మంచిగా అనిపించలేదన్నమాట, నేను ఒక ఇన్కంప్లీట్గా మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది. సో దాన్ని కంప్లీట్ చేద్దామని మళ్ళీ నెక్స్ట్ పార్ట్ కూడా రికార్డ్ చేసి వాళ్ళ బ్లాగ్లో అప్లోడ్ చేశాను. కారం చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకైతే నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న కారం చూస్తే ఎంత ముచ్చటగా అనిపించిందంటే, ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైం కదా చేసింది, నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు నేను కిచెన్లో ఉన్నంతసేపు మ్యాక్సిమం కిచెన్లోనే ఉంటారు. ఇంకా ఈ కారం చేసేటప్పుడైతే నేను వాళ్ళని ఇక్కడ ఉంచకుండా వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ ఇచ్చేసి టీవీ పెట్టేసి పంపించేశాను. వాళ్ళు టీవీ చూస్తే చూస్తారు, లేదంటే ఆడుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన ఏమైనా ఇస్తే మాత్రం, లేదంటే ఇక్కడికి వస్తే వాళ్ళ మీద ఎక్కడ పడిపోయి వాళ్ళకి మంట పుడుతుందేమో అని నాకు అదొక టెన్షన్ అన్నమాట. కొంచెం ఫ్రీగా చేయలేను, అదో పక్క నుంచి నన్ను పీకుతూ ఉంటుంది, అందుకని చెప్పి వాళ్ళకి ఇవి ఇచ్చేసి పంపించేశాను. స్వతంత్రత ఎవరు తాతనా? ఏం సార్ అయితే చెప్తున్నారు? పిల్లలకి ఎప్పుడైనా కొన్ని తెలుగు పదాలు ఇచ్చి వాళ్ళని చెప్పమని చూడండి, చాలా ఫన్గా ఉంటుంది. వాళ్ళు అది చెప్పలేరు కదా, టంగ్ ట్విస్టర్ లాగుండి ఏదేదో చెప్పేస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడికి మేము కొన్ని లైట్స్ చూడడానికి వచ్చాము. ఇంట్లో ఉన్నవి వామ్ వైట్ అన్నమాట, మాకు బ్రైట్ వైట్ లైట్స్ కావాలి. సో దానికోసం లైట్స్ చేంజ్ చేద్దాం అన్నట్టు చూస్తున్నాము. ఇవి వచ్చేసి ఫామ్ హౌస్ స్టైల్, ఇక్కడ ఎక్కువ ఫామ్ హౌస్ స్టైల్లోనే ఉంటాయి. ఇవి వచ్చేసి కొంచెం మోడర్న్ అండ్ కాంటెంపరీ స్టైల్. యాక్చువల్లీ మేము ఇవి తీసుకోవడానికి రాలేదు, నార్మల్ లైట్ ఫిక్స్చర్స్, సీలింగ్ లైట్స్ తీసుకుందామని వచ్చాము, బట్ బాగున్నాయి కదా మీకు చూపిద్దాము అనిపించేసి చూపించాను. వాటి దగ్గర ట్యాగ్స్ ఉన్నాయి కదా, వాటి ప్రైజెస్ అన్నమాట అవన్నీ.
మనమైతే కొంచెం డే లైటే వాడాలనుకుంటాము, వైట్ షేడ్లో ఉండే లైట్సే, ఎల్లో షేడ్లో ఉండేవి అంత ప్రిఫర్ చేయం కదా. కానీ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఐ సైట్ని బట్టి వాళ్ళు బ్రైట్ వైట్ని ఎక్కువ చూడలేరు, వాళ్ళకి ఎల్లో షేడ్ ఉండే లైట్స్ అయితేనే బాగుంటాయి అన్నమాట. సో మనము అమెరికన్ హౌసెస్ చూసుకుంటే అపార్ట్మెంట్స్ కానీ మోస్ట్లీ ఎల్లో షేడ్ ఉండే లైట్సే ఉంటాయి. మేమైతే అపార్ట్మెంట్స్లో ఉండేటప్పుడు కూడా అపార్ట్మెంట్ వాళ్ళు డీఫాల్ట్గా ఎల్లో షేడ్ లైట్స్ వేస్తారు కాబట్టి మేము వాటిని రీప్లేస్ చేసుకొని డే లైట్స్ తెచ్చిపెట్టుకునే వాళ్ళం. మేము ఇప్పుడు తీసుకునే లైట్స్ అడ్జస్టబుల్ అన్నమాట. మనము డే లైట్ కావాలంటే డే లైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు, వామ్ వైట్ కావాలన్నా వామ్ వైట్కి మార్చుకోవచ్చు. సో అట్లాంటివి తీసుకున్నాము. మేమైతే ఫస్ట్ హాల్లో లైట్స్ రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, కానీ హాల్లోవి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ అన్నమాట. మాకు అవి దొరకలేదు, కిచెన్లో అవి దొరికాయి. కిచెన్లోకి వెళ్తుంటే అయితే ఏదో ఫంక్షన్కి పెళ్ళిళ్ళలో ఉండే ఇంటికి వెళ్ళినట్టు అలాంటి ఫీల్ వచ్చింది మాకు. అసలు మీరు ఒకసారి డిఫరెన్స్ చూడండి, మా మేము ఇంతకు ముందు ఎలాంటి లైటింగ్లో ఉన్నామో ఇప్పుడు ఎలాంటి లైటింగ్లో ఉన్నామో. అంటే ఆ లైట్లో ఉంటే మనకేమీ తెలీదు, మనము లైటింగ్లోనే ఉన్నాం అనుకుంటాం, కానీ ఇప్పుడైతే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చూస్తే అసలు ఎంత తేడాగా కనిపిస్తుంది అంటే, జస్ట్ ఇది ఆరెంజ్ షేడ్లో ఉంది, ఇది బ్రైట్ వైట్ షేడ్లో ఉంది. దీస్ ఆర్ అవర్ కరెంట్ అప్డేట్స్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.